హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పూర్ణంబూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా మనము పూర్ణంబూరెల్లోకి పచ్చిశనగపప్పుతోటి పూర్ణంను అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ నేనైతే ఈ వీడియోలో సేమ్యాలతోటి పూర్ణాన్ని ప్రిపేర్ చేసి పూర్ణంబూరెల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. మీలో ఎంతమందికి సేమియా పూర్ణంబూరెలు తెలుసో కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ సేమియాలతోటి పూర్ణంబూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ పూర్ణంబూరెల కోసం ముందుగా పిండి బ్యాటర్ని తయారు చేసుకుందామండి. అందుకోసం ఇలాగ మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోనికి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఈ బియ్యం వచ్చేసి నార్మల్గా రేషన్ బియ్యమే అండి. ఏవైనా స్వీట్లు కానీ ఇటువంటి రెసిపీస్ మనం చేసేటప్పుడు ఈ రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేసామంటే క్రిస్పీగా ఉంటాయండి, స్మూత్గా రుచి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా రేషన్ బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు మినపగుండ్లని తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. రైస్ ఎంత తీసుకుంటే అంతే క్వాంటిటీలో మనం మినపగుండ్లను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిలోనికి సరిపడా వాటర్ని పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఎందుకంటే ఇవి రేషన్ బియ్యం కదా, నీట్గా 2-3 సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై మూత నుంచి 3 నుంచి 5 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూసినట్లయితే బియ్యము అలాగే మినపప్పు చక్కగా నానిపోయాయండి. ఒక పప్పుని కానీ బియ్యాన్ని కానీ తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా 2 ముక్కలు అయిపోతుందంటే చక్కగా నానిపోయినట్లండి. ఇప్పుడు ఈ విధంగా నానినటువంటి బియ్యం పప్పుల్లోని వాటర్ని వంపేసి తీసుకుని రండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ వంపి తీసుకొచ్చినటువంటి బియ్యం పప్పుల్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం వాటర్ మాత్రమే పోసుకోవాలండి. మనము బోండాలకి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే గారెలకి బోండాలకి గ్రైండ్ చేసుకున్నట్లుగానే గట్టిగా ఉండే విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసమని వాటర్ని ఎక్కువగా పోసుకోకుండా కొంచెం కొంచెంగా అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగానే పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని మెత్తగా ఇలాగా గట్టిగా గ్రైండ్ చేసి తీసుకొని రావాలి. పిండి అంతటిని ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పిండిలోనికి ఇప్పుడు 1 పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని కూడా వేసుకోండి. చక్కెరని వేసుకోవడం వల్ల మనకి పూర్ణంబూరెల పై లేయర్ అనేది చప్పగా లేకుండా తీయగా ఉంటుందండి. అలాగే చక్కెర వల్ల పూర్ణంబూరెలు అనేవి మనకి కలర్ కూడా వస్తాయి. చక్కెర అంతా కూడా పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. మరీ పలుచగా ఉన్నా కూడా మనకి బూరెలు అనేవి సరిగా రావన్నమాట. ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ బౌల్పై మూతని ఉంచి 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం పూర్ణంబూరెలోనికి కావలసినటువంటి సేమియా పూర్ణాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని, నెయ్యి కరియాక అందులో 1 కప్పు వరకు సేమియాలని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ సేమియాలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి. సేమియాలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోనికి 1 పావు బౌల్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి బాదం జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి. ఇవి వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం పూర్ణాన్ని బాల్లాగా చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుందండి చిన్న చిన్న ముక్కలు. అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి పూర్ణం తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఏ బౌల్ తోటి అయితే సేమియాను తీసుకున్నారో అదే బౌల్ తోటి 2 బౌల్ వరకు వాటర్ని కూడా పోసుకొని ఇలాగ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్పై మూతని ఉంచి ఈ మనం పోసుకున్నటువంటి వాటర్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు, సేమియా బాగా ఉడికేంత వరకు మధ్యలో ఒకసారి మూతను తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ సేమియాలో వాటర్ అంతా కూడా ఇంకిపోయి సేమియా ఇలా దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా సేమియా దగ్గర ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ఏ బౌల్ తోటి అయితే సేమియాని తీసుకున్నామో అదే బౌల్ తోటి 1 బౌల్ వరకు చక్కెరని తీసుకోండి. చక్కెరని వేసి ఇలాగ లో ఫ్లేమ్ మీద గడ్డతోటి ఇలా కలుపుతూ ఉండగానే, ఇలా చూస్తుండగానే చూడండి మళ్ళీ ఈ సేమియా అనేది మళ్ళీ మనకి పలుచుగా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. మళ్ళీ ఇలా చక్కెర పాకంలాగా అయింది కదా, మళ్ళీ ఈ సేమియా అంతా కూడా దగ్గర ఎంతవరకు ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అలాగే చక్కెర చూడండి, మీకు తక్కువ కావాలనుకుంటే 1/2 బౌల్ వరకు వేసుకోవచ్చు అండి, ఎక్కువ కావాలంటే 1 బౌల్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా ఈ పూర్ణం అంతా కూడా సేమియా చక్కెర దగ్గర పడేంతవరకు ఇలా ఉడికించుకోవాలండి. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ ప్యాన్ని పక్కకు దింపుకొని ఈ సేమియా పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంతసేపటి తర్వాత చూడండి మనకి ఈ సేమియా అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ సేమియాని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసము 1 పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి. యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెంగా ఈ సేమియా పూర్ణాన్ని చేతిలోనికి తీసుకుంటూ మీకు ఎంత సైజులో అయితే పూర్ణం బాల్ కావాలనుకుంటారో అంత సైజులో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇదే విధంగా మిగతా సేమియా అంతటితో కూడా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలి.
ఇలాగ సేమియా అంతటిని పూర్ణం బాల్లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ సేమియా పూర్ణం బాల్స్ అన్నింటినీ కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని చూద్దాం. చూడండి, బ్యాటర్ అనేది ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోండి. వంట సోడాని వేసుకోవడం వల్ల మనకి పూర్ణం పూలు అనేవి చక్కగా పొంగుతాయండి. ఇలాగ వంట సోడాని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగాక ఇప్పుడు ఒక్కొక్క సేమియా పూర్ణం బూరెని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలోకి ఇలా డిప్ చేయాలండి. ఇలాగ పిండి అంతటిని కోట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూర్ణం బూరెని తీసుకొని కాగుతున్నటువంటి ఆయిల్లోనికి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా సేమియా పూర్ణాలన్నింటినీ కూడా ఆయిల్లోనికి డిప్ చేసుకొని ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోనికి వేసుకోవాలండి. ఇవి చేతనే కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో కూడా వేసుకోవచ్చండి. పూర్ణం బూరెని వేసుకొని గరిటతోటి ఇలాగ పిండి అంతటిని కోట్ చేసిన తర్వాత ఈజీగా ఇలాగ గరిటతో కూడా మనం పూర్ణం బూరెల్ని వేసుకోవచ్చు. ఇలాగ ప్యాన్లో ఆయిల్లోనికి పట్టిన అన్ని పూర్ణం బూరెల్ని వేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదపకుండా ఒక నిమిషం పాటు కాలిన తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా క్రిస్పీగా ఎంతవరకు కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి సేమియా తోటి పూర్ణం బూరెలు రెడీ అవుతాయి. అంతేనండి, చూసారు కదా సేమియా పూర్ణం బూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ విధంగా కాలినటువంటి పూర్ణం బూరెల్ని ఆయిల్లోంచి తీసి ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినటువంటి సేమియా పూర్ణంతో కూడా సేమియా పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు కాల్చి తీసుకోవాలి. ఇలాగా పూరలన్నిటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాటరీ ఏమైనా మిగిలితే ఈ బ్యాటరీ తోటి మనము దోశలు బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి, చూసారు కదా సేమియా పూర్ణం బూరెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ బూరెలు అయితే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే అంత తీయగా ఉన్నాయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో అంతా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.